ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ ಬಂದ ಪಾಯಿಂಟ್ ರೆಂಡು ಎಫ್ ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ ಕಿಸಾನ್ ವಾಣಿ ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. ఇత్తనం విత్తడం నుంచి అయితే పంట చేతికొచ్చేదాకా రైతులకు వ్యవసాయంకు సంబంధించిన అన్ని విషయాలు తెలుగులో చెప్పే కార్యక్రమము కిసాన్ వాణి. కిసాన్ వాణిలో ఇవాళ రైతు అంతరంగంలో యాసంగి కంది సాగులో కంది సాగు చేస్తున్న సిరికొండ మండలం రాంపూర్ బి గ్రామానికి చెందిన విఠలరావు మోరే తమ అనుభవాలు పంచుకుంటారు. వాతావరణ సూచన: జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం అక్కడక్కడ మేఘావృతమై ఉంటుంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. గాలిలో తేమ 68% వరకు ఉండగలదు. వాతావరణ సూచన విన్నారు. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान आत्मनिर्भर हो जाए संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं. अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय भारत సర్కార్. మీరు ట్యూన్ చేసింది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. యాసంగి కంది సాగు చేస్తున్న సిరికొండ మండలం రాంపూర్ బి గ్రామానికి చెందిన విఠలరావు మోరే తమ సాధక బాధలు పంచుకుంటున్నారు. ఆయనతో ముచ్చట పెడుతున్నది పి అశోక్. విందామా మరి. నమస్కారం మోరే విఠలరావు గారు. నమస్కారం. చెప్పండి మరి ముందుగా మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయం భూమి ఉన్నది, అది ఏ రకమైన భూమి? 60 ఎకరాలు ఉన్నాయి మొత్తం, నల్లర ఎకరాలు ఉన్నాయి. మరి దానికి నీళ్ళ సౌలత్ ఎట్లున్నది? మంచిగా ఉన్నాయి, మొత్తం నీళ్ళు ఉన్నాయి. అంటే బోరా ఇట్లా నూతి. అయితే మరి ఈ 60 ఎకరాల్లో ఈ ఆనాకాలం పంటలుగా ఏమేమి వేసినారు? అంటే పోయిన పత్తి సోయాబీన్ సగం పత్తి సగం సోయాబీన్, 30 ఎకరాలు పత్తి 30 ఎకరాలు సోయాబీన్. అయితే మరి ఎక్కువ మంది వ్యవసాయదారులు అయితే ఈ ఆనాకాలంలోనే తొగరి పండిస్తారు. మరి మీరు ఈ రబీలో కూడా అంటే రెండవ పంటగా లేక యాసంగి పంటగా ఈ తొగరి లేక కందిని ఎందుకు పండించాలనుకున్నారు? అంటే ఈ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఈ సంవత్సరం కొత్తగా ఐడియా చేసినాం ఎట్లా అవుతుంది ఏమో చూడాలంటే. ఎవరు చెప్పింది మరి? మీరు ఎక్కడన్నా చూసిండ్రా లేకుంటే మీకు చెప్పిండ్రు ఎవరైనా? మన శాంపూర్ ఏరియాలో పాతది 2-3 సంవత్సరం నడుస్తుంది అటు, అది మంచి చెప్తున్నా అది మనిషి. అదే కోసం ఇది కూడా నేను కూడా ట్రై చేసినా, మంచిగా అయింది. మంచిగా అయింది. 9-10 అయింది ఒక ఎకరానికి. ఒక ఎకరానికి 9-10 అయింది. అయితే చెప్పండి మరి మొత్తం మీరు ఎన్ని ఎకరాలు సాగు చేసిండ్రు ఈ యాసంగి కందిని? 8 ఎకరాలు. ఏ పంట తర్వాత చేసిండ్రు ఇది? అది సోయాబీన్ అయినాక. సోయాబీన్ తీసిన తర్వాత ఎట్లాగా భూమిని తయారు చేసుకున్నారు మరి యాసంగి తొగరి కోసం? అది కల్టివేటర్తో మంచిగా తయారు చేసి ముందు చెన్న చేసిన చెనుగలు. ఎక్కువ వర్షం అయింది, వర్షంతో అది కార్తీక్లా పోయింది మొత్తం. వర్షం ఎక్కువ అయింది,
అది పోయినాక ఇది తువరి వేసినాం. ఏ నెల వేసినావు ఈ తువరి పంట? డిసెంబర్ 1. అంటే ఏ పద్ధతిలో పెట్టినారు అంటే ఇట్లా మొక్కకు మొక్కకి ఎంత దూరం, సాలుకు సాలుకి ఎంత దూరం, ఇట్లా ఏ పద్ధతిలో పెట్టినావు? సాలుకు సాలు అంటే 3.5, అది 2-3 ఇంచుల 1, 1 ఎకరానికి 6 కిలో బి. అంటే ఇట్లా చేత్తోనే పెట్టి చిన్న విత్తనారు ట్రాక్టర్ మిషన్తో వేసినా? మన దగ్గర మిషన్ ఉన్నాయి, మిషన్ తోనే చేసిన. మొత్తం మీ దగ్గర మిషనరీ ఎక్కువ ఉన్నది అనుకో, ట్రాక్టర్ పని? ట్రాక్టర్ ఉన్నాయి, మొత్తం మిషన్ తోనే పని నడుస్తుంది. ఇది ఏం రకం ఎంపిక చేసుకున్నారు అంటే ఈ కంది, యాసంగి కంది ఏ రకం ఇది? అది LRG 52, మంచి వెరైటీ, గుంటూరుతోని తీసుకువచ్చినాం. ఎన్ని కిలోలు పట్టింది మీకు విత్తనం అంటే ఈ 8 ఎకరాల్లో పండించేందుకు? 1 ఎకరానికి 6 కిలో. మొత్తం 48 కిలోలు పట్టింది అంటే ఆధా క్వింటల్ వరకు పట్టింది? 50 కిలో. అయితే మరి దీనికి యాసంగి పంట అంటే అప్పుడు మొత్తం కూడా వానలు తక్కువ అయిపోతాయి, అప్పుడు నీళ్లు ఈ పంటకు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది, మరి నీళ్ల తడుల గురించి చెప్పండి. అంటే ఎప్పుడెప్పుడు నీళ్ల తడులు ఇచ్చిండ్రు, అసలు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ల తడులు ఇవ్వబడుతుంది ఈ పంటకు? 15 రోజుల ఒక నీళ్ళు వేసినా, అది నవంబర్లో వేస్తే బాగా మంచిగా అవుతుంది. నాది లేట్ అయింది, అది చెనుగలు పోయింది కదా, అదే కోసం లేట్ అయింది. లేకుంటే అది నవంబర్లో పెడితే 12-15 క్వింటల్ కూడా అవరేజ్ వేస్తుంది. తువ్వారు బాగా మంచి ఉన్నాయి తువ్వారు. అంటే మీరు ఇంకా నెల ఆలస్యంగా వేసినా కూడా మీకు 8-9 పడది? 8-9. మీకు ఎంత వెళ్ళింది మొత్తం ఈ 8 ఎకరాలలో? 70 క్వింటల్ అయింది. 70 క్వింటల్? 70 క్వింటల్ అయింది. దీన్ని ఎక్కడికి తరలించింది మరి మార్కెట్కు? అది ఆదిలాబాద్. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిందా మీరు అమ్మేసిండ్రా? ఆడే ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయింది. మరి దీనికి ఏం పని ఉంటుంది అంటే వానాకాలంలో సాగు చేసిన ఈ తొగరికి, ఈ యాసంగిలో పండించిన తొగరికి ఏమేమి పని ఉంటుంది? అంటే పనిలో ఏమైనా తేడా ఉంటుంది లేకుంటే అంతే పని ఉంటుంది? అంతే పని. వానాకాలంలో కూడా అదే పని, ఇప్పుడు కూడా అదే పని. 10 ఫీట్ అది గ్యాప్ అప్పుడు, ఇప్పుడు 3.5 గ్యాప్. అప్పుడు పత్తి అంతర పంట ఉంటుంది, ఇప్పుడు ఏముండదు? దీనికి ఎరువులు ఎట్లా ఇచ్చిండ్రు, ఎంత ఎరువులు అవసరం పడతాయి మరి యాసంగి తొగరికి? 4 స్ప్రే చేస్తే మంచిగా అవుతుంది. ఇట్లా అడుగు మందులు ఎంత అవసరం పట్టింది, ఏ మందులు అవసరం పడ్డాయి? డిఏపీ ముందు, డిఏపీ అయినాక 1 బార్ యూరియా. కలుపు సమస్య ఏమన్నా వస్తుంది ఇందులో యాసంగిలో పండించే తొగరిలో? వస్తుంది కొంచెం, ఎక్కువ లేవు. వచ్చినా కానీ ఎట్లా తీసిండ్రు మరి, మందు కొట్టిండ్రు లేకుండా చేతితోని తీసేసిండ్రు? అది ఎడ్లతోని, డోరా కొండను, డోరాతో మొత్తం పోయింది. మరి మొత్తానికి చూసుకుంటే ఈ శనగ కంటే ఎక్కువ లాభం వచ్చిందా లేకుంటే శనగ అంతే లాభం వచ్చిందా మీకు? శనగ ఇది కూడా ఇద్దరు కూడా బరాబరు. శనగ పోయిన దానికి మీరు ఈ భూమిని ఖాళీగించకుండా 15 సంవత్సరం చెనుగోలు పెట్టున్నాం. చెనుగోలు బాగా సంవత్సరం అయింది. అది పంట మార్పిడి చేయాలని ఒకసారి ఇది కూడా పెట్టేసి పెట్టినాం. ఎట్లా ఖర్చు ఎంత చేసింది అందాదా మీకు, ఎంత ఆదాయం వచ్చింది అనుకుంటున్నారు మరి ఈ పంట మీద? 40% ఖర్చు అవుతుంది, ఎట్లానే 40% ఖర్చు అవుతుంది. ఇప్పుడు పంటలో వచ్చిన 60% మాత్రం మీకు మిగులు పాటి. ఎట్లా మరి మీ చేనులో ఎవరెవరు పనిచేస్తారు, మీకు ఎంతమంది జీతం ఉన్నారు? ఇద్దరు ఉన్నాయి, మా బాబు మొత్తం పనిచేస్తున్నాం మన. మీకు ట్రాక్టర్ కూడా ఉన్నది కదా? ట్రాక్టర్ ఉంది, పెద్ద ట్రాక్టర్ ఉంది, అది సబ్సిడీ ట్రాక్టర్ ఉన్నాయి. ట్రాక్టర్ ఉంటే ఏమేమి పనులు చేయొచ్చు? మొత్తం పని చేనులో మొత్తం పని చేస్తుంది ట్రాక్టర్. ఎక్కువ పనులు ట్రాక్టర్తోనే చేయొచ్చు అంట? ఎక్కువ ట్రాక్టర్తోనే, ట్రాక్టర్ లేకుంటే పని నడుస్తుంది లేవు. ట్రాక్టర్ కావాలి ఎట్లానే. ఎడ్లు కూడా ఉన్నాయా మీకు? 2 జోళ్ళు ఉన్నాయి, అంటే 4 ఎడ్లు ఉన్నాయి. అయితే మరి ఇప్పుడు ఈ తొగరి, ఈ యాసంగిలో పండించిన తొగరి మీకు ఎన్ని రోజులకు చేతికి వచ్చింది అంటే, ఇది ఎన్ని నెలల పంట? 5 నెలల, మొత్తం 5 నెలల ఎట్లనే కావాలి. ఇప్పుడు ఆనాకాలంలో పండించే తొగరి రకం వేరుంటది, ఈ యాసంగిలో పండించే తొగరి రకం వేరుంటది, లేకుంటే అదే ఉంటుంది రకం? అది అప్పుడు కూడా ఇప్పుడు కూడా అది. మరి కొందరు పచ్చి తొగరి కాయని మార్కెట్ లో అమ్ముతారు కదా, మీరు అట్లా ఏమైనా చేసిండ్రా? మరి మీరు తిన్నారా అదే తోరగా? తిన్నాం, బాగా మంచిగా ఉన్నాయి, మంచిగా రుచి, బాగా రుచి, మంచిగా ఉన్నాయి. మరి దీనికి ఏమైనా పురుగులు గింత వచ్చినాయా, పురుగులు కానీ రోగాలు కానీ? కొంచెం వచ్చింది, మంచి ఎక్కువ లేవు, కొంచెం వచ్చింది. దీనికి ఏం చేసిండ్రు మరి? అది కోరోజన్ 1 బార్, ఆంప్లీ 1, 2 బార్ ఇచ్చినాం. విఠలరావు గారు, మీరు ఒక 40 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న ఒక రైతుగా, అంటే వేరే రైతులకు ఏం చెప్తారు అంటే ఎట్లా వ్యవసాయం చేసుకుంటే లాభం ఉన్నది అంటారు మీ అనుభవం ప్రకారం? మంచిగా ఉన్నాయి, ఎట్లానే అది పని మంచిగా చేయాలి. పంచి ఇక్కడ అటు పోవాలంటే నడుస్తుంది లేవు, దాని మీద అది ఉంటే ఎట్లానే అవుతుంది, మంచిగా అవుతుంది. మీరు ఇదే వృత్తిని కూడా సాగిస్తున్నారు కదా? ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఇంకేమైనా మీకు గోదలు కానీ కోళ్ళు మేకలు ఇట్లా ఏమైనా ఉన్నాయా?
ఎడ్లోనే అది మీ ఇంటి పాల కోసం ఇంటి పాల కోసం ఉంది. మరి మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ యాసంగిలో పండించే తొగరి పంటలో లాభమే వచ్చింది అంటారు? మంచి లాభం అయింది. మరి మునుముందు ఇంకా చేస్తారా ఈ యాసంగిలో తొగరి పండిస్తారా? మా ఊర్లో మొత్తం అదే అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ ఊర్లో ఎందరు మంది పండిస్తున్నారు? ఇప్పుడు 5-6 వేసినాం. అయినా సంవత్సరం మొత్తం అదే చేస్తారు. అంటే అంత మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు? మిమ్మల్ని అడుగుతా ఉంటారా వేరే రైతులు, అరే ఏం చేస్తున్నావు మరి ఎట్లా నడుస్తున్నావు వ్యవసాయం కానీ? మాది సైడ్ల మొత్తం అది చూస్తున్నాం. చూస్తారా? చూస్తారు. ఆయన సంవత్సరం మొత్తం ఇదే, అది సోయాబీన్ అయినాక ఇది తువరి పెట్టాలని చెప్తారు. మరి మొత్తానికి ఇప్పుడు ఈ అనాకాలం కోసం అన్ని సిద్ధం చేసుకున్నారా? అంతే అన్ని పనులు అయిపోయినాయా? అయింది, అవి రెడీ ఉన్నాయి మొత్తం. మీరు అంగనే ఒక వాన పడి అంటే పెట్టడానికి సిద్ధం ఉన్నారు? అయితే విఠలరావు గారు ఎవరైనా సరే ఈ కార్యక్రమం విన్న యువసందారులు కానీ శ్రోతలు కానీ మీకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది, అంటే రబీ లేక యాసంగిలో తొగరి ఎట్లా పండించు, మరి ఏ రకం పండించు, ఇవన్నీ కూడా మిమ్మల్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 9444001-0961. మోరే విఠలరావు గారి నంబర్ మళ్ళొక్కసారి చెప్తున్నాం. 9444001-0967. చాలా మంచిదండి విఠలరావు గారు, మీకు ఈ రాబోయే ఆనాకాలం పంటల్లో ఇంకా మీరు మునుముందు వ్యవసాయంలో మంచి లాభాలు సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మీరు ఈ యాసంగిలో సాగు చేసినటువంటి తొగరి పంట గురించి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. యాసంగి కంది సాగు గురించి సిరికొండ మండలం రాంపూర్ బి గ్రామానికి చెందిన విఠలరావు మోరే ఈయనతో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇది ఇఎల్టీ రైతు అంతరంగం. ఈ ముచ్చట వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అండ్లా ఈ ముచ్చటతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాల్ని ఇనుండి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. కరోనా వైరస్ కి ఖతరే సే బచ్తే హువే ఫసల్ కి కటాయి, బిక్రీ, ఖరీద్, నయి ఫసల్ కి జుతాయి ఔర్ బువాయి సురక్షిత్ హో సక్తీ హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే. నాక్ మూహ్ కో మాస్క్, గమ్ఛే యా కపడే సే ఢక్ కర్ రఖే. ఆంఖ్, కాన్, నాక్, మూహ్ నా ఛూయే. ఆపస్ మే దో గజ్ కీ దూరీ బనాయ్ రఖే. మాస్క్ ఔర్ దో గజ్ కీ దూరీ కే మంత్ర కో अभी हमें छोड़ना नहीं है. फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें. फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें. कृषि के औजारों की समय समय पर सफाई करें. एक दूसरे के साथ औजारों की अदला बदली न करें. श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है. बुवाई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं. कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुवाई की मशीनों को इस्तेमाल से पहले साफ करें. मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें. वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें. खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच. खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं. गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े. कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.